నమస్కారం. ఏ ఊరు మీది? కొత్తపేట. ఏం చేస్తుంటావు? బైక్ మెకానిక్. బైక్ మెకానిక్? ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నావు? పెన్షన్లో అవుతుంది. మరి ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంట? పరిస్థితి అయితే మన రైతులు రెడ్డిలు ఒక రైతులు కష్టపడుకొని వస్తారు, వాళ్ళకి ఏంటి లేదు. ఈయన దగ్గర ఇది మొత్తం ఒకటి పెంచండి ఒక రేటు. ఏ రేటు పెంచాడు? ఇదే రేట్? ఏ రేటు పెంచుతాడు? ఏ రేటు మీకు తెలియదా అన్నయ్య? నాకు తెలుసు, మీకేటి తెలుసు, మీ రేటే చెప్పు. మాకు కొద్ది తక్కువలో కావాలా. ఏంటి ఏంటి తక్కువలో ఏం కావాలి? ఏంటైనా ఇప్పుడు బస్తాలు ఎత్తాలి, బస్తాలు ఎత్తి వాళ్ళకి కష్టము పువ్వులల్ కష్టపడితే నైట్కి ఒక బొడ్డి కావాలి. అదే 130, 150 అదే డూప్లికేట్ మందు. అప్పుడులోనూ చంద్రబాబు నాయుడు డిఎస్పి క్వార్టర్ 80 రూపాయలు ఉండింది, డిఎస్ 90 రూపాయలు ఉంది, ఓసీ క్వార్టర్ 100 రూపాయలు ఉండింది. ఇప్పుడు ఎంత ఉన్నాయి మరి? ఇప్పుడా 130, 140, 150, 200, 250 రూపాయలు. మరి ఎలాగో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మందు ఆపేద్దాము, మందు ఆపేస్తే బెటర్. మందు ఆపే బెస్ట్ అది మాకు. మరి ఆపలేదు అంటావా? మందు ఆపేద్దామన్నారు ఇప్పుడు, మరి ఆపలేదు కదా, మీరు మీరేట అంటారు? మందు కాదయ్యా, అది మనకు కొద్ది తగ్గిస్తే రైతులు వెళ్తాను కదా కష్టపడడానికి, అది కొద్ది తగ్గిస్తే బాగుంటుంది. అంటే తగ్గించకపోవడం వల్ల రేట్లు పెరిగిపోవడం వల్ల సామాన్య మానవుడు బ్రతకలేదు? అవునయ్యా, నువ్వు ఉద్యోగం చేస్తాను బా, నీ పిల్లలతో లేట్ అవుతాడు. అవును అంతే కదా. ఈరోజు నీ జీతం అంతింది, నువ్వు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తాను, నువ్వు బతుక్కుంటాను, ఆ తర్వాత ఏడవుతుంది నీకు. జగన్మోహన్ రెడ్డి అవ్వట్లేదండి జీతం. ఇప్పుడు ఏ వాలంటరీ కదా మీరు? నేను వాలంటరీని కాదు, నేను గుచ్చి గుచ్చి మాట్లాడతాను. నాకేడు అప్పుడు ఏడు సీఎం కాదు, ఇది వాలంటరీని కాదండి, నేను రిపోర్టర్ని. ఆ రిపోర్ట్ అప్పుడు నాకేడు ఎక్కువ ఏడు కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక రేట్ల పరిస్థితి ఎలాగుందంట? రేట్లు ఎక్కువ పెంచేతండు. మరి ఎలాగో రేట్లు పెంచేయడం వల్ల మీ జీవన సరిపో? మీరు అక్కడ చూసుకోవాలి అక్కడ. మరి ఎలాగ ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందంటావా? నాకు చంద్రబాబు నాయుడు టీడీపీ మాకు రావాలి, మాది టీడీపీ మాది. మరి ఇప్పుడు టీడీపీ వస్తే ఏంటి మీకు బాగా పెడుతుంది అంటే? ఇప్పుడు చంద్రబాబు వస్తాం, అది ఏ శాతం అది చేస్తాం మేము. అలాగే ఇసుకించకూడదు, ఒక ఓఎస్డి టీడీపీ ఒక ఏటికి దానం బస్తాలు వెళ్తే వద్దనేతాను, సైడ్కి ఎడేస్తాను. ఏడికి ఎడదు, మాకేడు తెలుసు అయ్యా. ఎందువల్ల నెట్టేస్తుంటారు సైడ్కి? ఏడు వాళ్ళు చెప్పు, మీరే చెప్పండి. మరి ఎలాగో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రోజు లోన్ మీద వస్తే ఆడకి సైడ్ తోసేస్తాను, ఈ జగన్ పార్టీ అయితే ఆడికి లోన్ ఎంట్రీ అయిపోతుంది. అంటే పార్టీల పరంగా ఇప్పుడు ఇస్తున్నారంటావా? ఎవరి పార్టీ ఎవరిదైతే ఆడకే ఇప్పుడు అందిస్తుంటారు, లేనోడికి లేదంటావా? మరి నవరత్నాలు అందిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, నవరత్నాల్లో నీకు ఏమైనా నవరత్నం అందిందా? మాకేట అందలే. ఎందుకు అందలేదు? ఓన్లీ ఒక ఫ్రీ బీమే ఇస్తాడు, ఆడు ఫ్రీ బీమే ఇస్తున్నాడు. పప్పు బెల్లము పప్పు ఏటు ఉండవు, ఓన్లీ బీమే. ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడు అలాగా? వాళ్ళకి ఇచ్చాడు, పశువు కొంకు ఇచ్చాడు. తప్పది మనం ఆ మనిషికి తప్పు చేయకూడదు, మనకి పప్పు ఇవన్నీ ఇచ్చాడు. మరి ఇప్పుడు నవరత్నాల పేరు నేరుగా అకౌంట్లో డబ్బులు పడతానే అటు కదా మన ఆడవాళ్ళకి గట్రా? మనకేటి పడలేదు, మనకేటి పడలేదు అంతవరకు. మరి గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉందంటావు? గ్రామాల్లో రోడ్ల పరిస్థితి కానీ సీసీ రోడ్లు కానీ ఏమైనా వేస్తున్నారంట? అయ్యా మరి రోడ్లు చూ, పబ్లిక్ చూసుకోవాలి కదా ఏడే రోడ్లు అటు రోడ్లు రోజు తిరుగుకొని అంతలు మరి రోడ్లు అంత నువ్వు ఏడు మేక ఏడు చేస్తాను. అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి జగన్మోహన్ రెడ్డి ఏడో రోడ్లు బాగు చేశాడు ఇది చేశాడు అలా కాదు, రైతులకి రెడ్డిలు చూడాలి, అది ప్రజలు బతికినాలా లేదా ఇంత చెయ్యాలా. ఎలాగో రానున్న రోజుల్లో ఎవరు వస్తే బాగుపడతారు? ఏంటి టీడీపీ? నాకు ఒకటే టీడీపీ రావాలయ్యా, నేను ఒకటేనే తను ముఖమేనగా. ఓకే.